Hey guys and welcome back to the channel. So మొత్తానికి హీరో కూడా ప్రైస్ ని అయితే పెంచేసింది. So హీరోకి సంబంధించి ఏవైతే బైక్స్ గాని స్కూటర్స్ గాని ఉన్నాయో అన్ని కూడా మనకి ప్రైస్ అయితే పెరగబోతున్నాయి. ఒక్కో వేరియంట్ ని బట్టి ఎక్షో రూమ్ ప్రైస్ అయితే మనకి 2000 రూపాయల వరకు అప్ టు 2000 రూపాయల వరకు ప్రైస్ అయితే పెరుగుతుంది. సో అన్నిటి మీద 2000 అయితే కాదు, ఒక్కొక్క వేరియంట్ మీద ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. సో అప్ టు 2000 రూపాయల వరకు మనకి పెరుగుతున్నాయి ఎక్షో రూమ్ ప్రైస్ నుంచి. ఇది ఎప్పుడు నుంచి మనకి అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ 5వ తేదీ నుంచి మనకి అమల్లోకి అయితే వస్తుందన్నమాట. అంటే ఏదైతే మనము 2000 వాళ్ళు పెంచారో, సో ఈ 2000 కాస్త మనకి ఆల్మోస్ట్ 3000 3500 అవుతుంది ఆన్ రోడ్ కి వచ్చేటప్పటికి. సో ప్రైస్ అనేది డిఫరెంట్ ని బట్టి మనకి వేరియ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సుజుకి నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే రాబోతుంది, సుజుకి బర్జ్మన్. సో సుజుకి బర్జ్మన్ అనేది ఒక స్టైలిష్ థింగర్ వచ్చి అనమాట. సో ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా అయితే మనకి రాబోతుంది అది. సో పెట్రోల్ వెహికల్ వచ్చేసి మనకి ఒక మంచి డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి మనకి వీళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వైట్ కలర్ ఇలా రెండు కలర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి సింగిల్ ఛార్జ్ కి 80 నుంచి 90 కిలోమీటర్స్ వరకు దాదాపు అయితే మనకి రాబోతుందని అయితే తెలుస్తుంది. అండ్ మీరు ఇక్కడ టెస్టింగ్ కి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. సో ఈ వీళ్ళు అయితే ప్రెసెంట్ అయితే టెస్టింగ్ లో ఉన్నారు. అండ్ దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనము టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ వస్తున్నట్లయితే మనకి తెలుస్తుంది. అండ్ దాంతో పాటుగా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తున్నట్టుంది. అండ్ మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీళ్ళైతే దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నారు అయితే మనకి క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట. సస్పెన్షన్ కూడా మంచి డ్యూయల్ సస్పెన్షన్ అనమాట, ఇది స్ప్రింగ్ సస్పెన్షన్. దీని అయితే యూజ్ చేయబోతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ లో వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మనకి ఏదైతే సుజుకి బర్జ్మన్ ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అనమాట. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3 నుంచి 4 వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో అయితే మనకి రాబోతుంది. మోటార్ వచ్చేసి మనకి 4 నుంచి 6 వాట్ అవర్ మ్యాటర్ అయితే మనకి రాబోతుంది అనమాట. సో మోటార్ పవర్ కూడా మనకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇవి కంపెనీ నుంచి వస్తున్నాయి కాబట్టి మాక్సిమం కూడా మనకి చాలా సేఫ్ గా ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో మాక్సిమం వీటి కోసం మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ అది జూన్ తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే టెస్టింగ్ దశలో ఉన్నాయి కాబట్టి సో జూన్ తర్వాత అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది గైస్ ఈ వీడియోలో, హోప్ యూ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు అక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బై.